ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ధనమును నమ్ముకును వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధినొందుదురు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఓలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను అని. ప్రియులారా, ఏసయ్య జనులతో ఈ విధంగా అంటున్నాడు, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను. జనులారా, ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు, బలాత్కారమందు నమ్మికయుంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి. అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అని. సహోదరి సహోదరులారా, రేపేమి సంభవించినో మనకు తెలియదు. మన జీవమే పాటిది, మనము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారమే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మన ఢంబములందు అతిశయపడుచున్నాము, అట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే మాకు ఆశ్రయము, రక్షణ దుర్గము, ఎల్లప్పుడూ నీ అందే నమ్మికయుంచుచున్నాము తండ్రి. మేము వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది మా కొరకు వేసుకొనుచు మేలు చేయువారమును, సత్క్రియలు అను ధనము గలవారమును, ఔదార్యము గలవారమునై ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.